थैंक यू ब्रदर थैंक यू హారికకు అదే విధంగా మన కుమార్ గౌరవ్ ఇద్దరికి హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మీరిద్దరూ బాగా పనిచేసి మరి గతంలో మొదటి చైర్మన్గా పుష్ప చేసింది బాగా అంతకంటే బాగా మీరు ఇంకా బాగా పనిచేసి ఈ మార్కెట్ను అన్ని రకాలుగా అభివృద్ధి చేయండి. మీకు మంత్రి గారి తరఫున నా తరఫున ఎమ్మెల్యే గారు ఎంపీ గారి తరఫున సంపూర్ణమైన సహకారం ఉంటుంది. పదవి రావడం గొప్ప కాదు, పదవిని నిర్వహించడం గొప్ప. పదవిని ఉపయోగించి ప్రజలకు బాగా మెరుగైనటువంటి సేవలు చేసి ఈ పటాన్ చెరువును మరి అన్ని రకాలు ఒక అధునాతన మార్కెట్గా అభివృద్ధి చేయడంలో మీరు కృషి చేయండి. మీకు మా సంపూర్ణమైన సహకారం ఉంటుంది. మరి అదేవిధంగా మన ఆత్మా కంపెనీ చైర్మన్ గారు కూడా మీ యొక్క రోల్ కూడా చాలా ఉంటుంది కుమార్ని. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కొత్త వ్యవసాయ విధానాన్ని తీసుకొచ్చారు. ఇవాళ మనందరం కూడా రైతుకు మేలు జరగడం కోసమే కొత్త వ్యవసాయ విధానం. రైతాంగానికి మంచి ధర రావాలి, రైతు ఇబ్బంది పడకుండా ఉండాలి, రైతులను దీర్ఘకాలికంగా మరి వ్యవసాయం లాభసాటిగా మార్చేటువంటి ఉద్దేశంతోనే ఇవాళ ఒక కొత్త విప్లవాత్మకమైనటువంటి చర్యలకు మన ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దాంట్లో మన కోఆపరేటివ్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఆత్మా కమిటీ చైర్మన్లు, గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ కలిసి రైతుల్లో ఒక విశ్వాసాన్ని కలిగించి మరి ముఖ్యమంత్రి గారి ఆలోచనను మనందరం కూడా గ్రౌండ్ లెవెల్లో అమలు చేయడానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది. చాలా సంతోషం ఏంటంటే ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో మార్కెటే లేకుండా, ఒకటి నారాయణఖేడు, రెండవది పటాన్ చెరువు. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే ఇవాళ మనం ఈ జిల్లాలో రెండు కొత్త మార్కెట్ యార్డులు ఏర్పాటు చేసుకున్నాం. రెండు పాలక వర్గాలు కూడా వచ్చినాయి. అసలు నారాయణఖేడు అయితే పూర్తిగా గ్రామీణ ప్రాంతం. గతంలో పరిపాలించిన కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వాలు ఒక గ్రామం పొందుతున్నటువంటి అవకాశం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోనే కల్పించాం. అట్లా ఈ పటాన్ చెరువు మార్కెట్ కూడా మా ఇందాక ఎమ్మెల్యే గారు భూపాలన్ అన్నట్టు రోడ్డు మీదనే కూరగాయలమ్మి చాలా ఇబ్బంది పడుతుండేవారు. సండే మార్కెట్ అంటే పటాన్ చెరువు రోడ్ అంతా జామ్ అయిపోయింది. సో అది ఈరోజు ఇక్కడ ఈ మార్కెట్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా మన ఈ ప్రాంతంలో బాగా అభివృద్ధి జరుగుతూ ఉంది. మరి మలక్పేటలో ఉండే ఉల్లిగడ్డ మార్కెట్ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆదాయం కూడా పెరుగుతుంది. కనుక ఇందాక మీరు డిస్కస్ చేసినట్టు దీన్ని అధునాతనంగా ఈ యొక్క మార్కెట్ను ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో నిర్మించే విధంగా ఇక్కడ పీపీపీ మోడ్లో ఎందుకంటే ఆదాయం బాగుంటుంది. ఈ ఉల్లిగడ్డ అనేది రెగ్యులర్గా వచ్చేటువంటిది 1% మనకు ఆదాయం ఉంటుంది. కనుక లాంగ్ రన్లో మనం దాన్ని కట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఏదైనా లోన్ తీసుకొని చేద్దామా లేకపోతే పీపీపీ మోడల్ చేద్దామా, దీన్ని ఇంకా బాగా అభివృద్ధి చేసే విధంగా మంత్రి గారు ఆలోచించి దీన్ని ఒక చక్కగా ఒక మోడల్ మార్కెట్ని తీర్చిదిద్దాలని చెప్పి గౌరవనీయులు నిరంజన్ రెడ్డి గారిని, నేను లక్ష్మీబాయి గారిని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి పదవి ప్రమాణ స్వీకారం చేసిన వారందరికీ శుభాకాంక్షలు. ఇప్పుడు గౌరవనీయులు మిత్రులు పెద్ద నిరంజన్ ఈ రెండు పాలక మండలకు ఆత్మా మరియు మార్కెట్ కమిటీ పాలక మండలకు నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. వారి బాధ్యత కాలంలో పదవి బాధ్యత కాలంలో చిత్తశుద్ధిగా నిరాడంబరంగా నిజాయితీగా రైతాంగానికి సేవలు అందిస్తారని చెప్పి ఆశిస్తూ ఇంత అద్భుతమైనటువంటి ప్రాంగణం మామూలుగా హైదరాబాద్ మహానగరంలో ఇవాళ ఉండేటువంటి హైదరాబాద్కు ఉండేటువంటి డైనమిక్స్లో ఇంత సువిశాలమైనటువంటి 14 ఎకరాల స్థలం ఈ మార్కెట్ కలిగి ఉందంటే ఈ నియోజకవర్గానికి ఇది వచ్చేటువంటి తరతరాలకు కూడా ఒక పెద్ద సోర్స్ ఇది. మరి ఆనాడు ముందు చూపుతో తాను మార్కెటింగ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దూరదృష్టితో ఏదైనా దూరదృష్టితో ఆలోచించి నిర్ణయం వేగంగా తీసుకునేటువంటి
దక్షతా కలిగినటువంటి వారు కాబట్టి ఆనాడు మార్కెటింగ్ శాఖ మంత్రి ఉన్నటువంటి హరీష్ రావు గారు గౌరవనీయులు ఈ 14 ఎకరాల విలువైనటువంటి స్థలాన్ని ఈ మార్కెట్ కేటాయించి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు ఇప్పించడం అనేటువంటిది మామూలు విషయం కాదు. ఈ ప్రాంతానికి ఒక పెద్ద కారక నా దృష్టిలో చాలా పెద్ద కారక. అయితే సాధారణంగా మనకు ఎప్పుడు జరిగేటువంటి సాధారణ లావాదేవీలకే దీన్ని పరిమితం చేస్తే దీని విలువను మనం తగ్గించిన వాళ్ళం అవుతాం. ఈ ప్రాంతంలో ఈ స్థలానికి ఉండేటువంటి విలువను దృష్టిలో పెట్టుకొని ఈ మహానగర అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇది ఒక నియోజకవర్గంలో ఉన్నప్పటికీ కూడా భౌగోళికంగా ఒక నియోజకవర్గానికి పరిమితమైన మార్కెట్ కావచ్చు, కానీ అవసరాల రీత్యా ఇది హైదరాబాద్ అవసరాలను తీర్చడంలో పశ్చిమ భాగం నుంచి మొదలు పెడితే హైదరాబాదు ముందుకు ఎంత వీలైతే అంత ఈ మార్కెట్ యొక్క కార్యక్రమాలు విస్తరించేటట్లు అంత గొప్పగా దీన్ని మన రూపాంతరం చెందేటట్లుగా ప్లాన్ చేస్తాం. దగ్గరే మా డైరెక్టర్ గారితో ఇద్దరం మాట్లాడుకొని చెప్పడం జరిగింది. మరి ఏ మోడల్ అయితే దీనికి సరిపోతుందో దేశంలో ఉండేటువంటి ది బెస్ట్ మార్కెట్స్ ఏమున్నాయో అధ్యయనం చేసి ఒక కన్సల్టెన్సీని పెట్టి అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ తీసుకుంటే ఒక అద్భుతమైనటువంటి మార్కెట్ ఇక్కడ వచ్చేటట్లుగా మనం ప్రయత్నం చేద్దాం. స్థలాన్ని ఆ రకంగా వాడుకుంటే మనకు ఎక్కువ ఉపయోగం. ఒట్టి ఉల్లిగడలకు వస్తాయి దినో 50 కాకపోతే 100 లారీల ఉల్లిగడలు వస్తాయి. ఇక్కడ నుంచి హోల్సేల్ వాళ్ళు తీసుకుపోతారు, రీటైల్స్ పోతే బండ్ల మీద పోతే ఇళ్ళకి పోతాయి. దాంతోనే ఇది దీనికి డ్యూటీ యాడ్ కాదు, దాంతో వాల్యూ యాడ్ కాదు. అదొక అంశం మాత్రమే, చిన్న అంశం అది. ఈరోజు మార్కెట్ మనమందరం గమనించాలి. మన దేశంలో వ్యవసాయ ఉత్పత్తులు ప్రారంభమై ప్రజల అవసరాలు తీర్చుకుంటూ సమృద్ధిగా వ్యవసాయ ఉత్పత్తులు లభించేదాకా అవి కూడా మంచి పదార్థాలు ప్రజలందరికీ అందేదాకా ఒక క్రమ పద్ధతిలో ఒక 60-70 ఏళ్ల కాలంలో ఈ ప్రయాణం సాగుతూ వచ్చింది. ఈ మార్కెట్ల యొక్క వ్యవస్థ, మార్కెట్ల చట్టం అనేటువంటిది 60వ దశకం దాటినాక 70వ దశకంలో స్టార్ట్ అయింది. మొత్తం దేశ రైతాంగం పండించేటువంటి పంటలు ప్రజలకు మళ్ళీ మారాలి అంటే, వస్తు మార్గం జరగాలంటే ఒక నియంత్రిత మార్కెట్ వ్యవస్థ ఉండాలని చెప్పి ఆనాడు దేశంలో మార్కెటింగ్ చట్టాలను తీసుకురావడం జరిగింది. ఆ మార్కెటింగ్ చట్టాల మేరకే రైతులు పండించినటువంటి పంటలు కానీ ఇతరత్ర కానీ ఇవన్నీ కూడా మార్కెట్లకు వస్తే ఇక్కడ కొనుగోలు జరిగి ఇక్కడ కొనుగోలకు సహకరించేటువంటి ట్రేడర్స్కు ఒక కమిషన్ చట్ట పద్ధతులు పెడితే ఆ కమిషన్ మేరకు వాళ్ళు కొనుగోలుదారులకు సహకరిస్తే ఇట్లా మార్కెట్ వ్యవస్థ నడిచేది మనందరి అనుభవంలో ఉన్న విషయం. ఇప్పటిదాకా జరుగుతున్నది, కానీ ఇప్పుడు కాలం మారింది. దీన్ని మార్కెటింగ్ శాఖ అధ్యయనం చేసి అవపోసన పట్టాలి, రైతాంగము అర్థం చేసుకోవాలి, ట్రేడర్లు కూడా అర్థం చేసుకోవాలి. ఈ మారుతున్న కాలానికి అనుగుణంగా సాంప్రదాయ పద్ధతిలో జరిగే మార్కెటింగ్ వ్యవహారాలు జరుగుతుంటాయి. దానికి తోడుగా అదనంగా వ్యవస్థలో వస్తున్నటువంటి నూతన మార్పులు, నూతన ఆవిష్కరణలు ఏం జరుగుతున్నాయో దాని మీద మనకు ఒక కన్నుండాలి, అధ్యయనం ఉండాలి. ఈరోజు మనం ఇంటికాడ కూర్చొని ఆన్లైన్లో బుక్ చేసుకుంటే పండ్లంటే పండ్లు, కూరగాయలంటే కూరగాయలు, ఇతర పప్పులు అంటే పప్పులు, కారం అంటే కారం, బియ్యం అంటే బియ్యం ఆన్లైన్లో బుక్ చేస్తే మన ఇంటికి డోర్ డెలివరీ ఇచ్చిపోతున్నాయి. అవేవి ఈ రెగ్యులేటెడ్ మార్కెట్స్లో భాగం కాదు, అంతర్భాగం అసలే కాదు. రేపు ఇది ఇంకా పెరుగుతుంది. ఈ కరోనా లాంటి విపత్తు వచ్చి ఇంకా కొత్తదారులు నేర్పిస్తుంది మనకు, ఉన్నకాన్ని ఇట్ల బతకాలో నేర్పిస్తున్నారు. రేపు ప్రపంచం యొక్క వర్తకం ఎడిపోతుందో తెలియని పరిస్థితి ఉంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆలోచించినప్పుడు రేపటి క్రయ విక్రయాలు, వర్తకాలు ఇవన్నీ కూడా కొత్త రూపం తీసుకునేటువంటి అవకాశం ఉంది. అందువల్ల ఈ స్థలాన్ని చాలా హేతుబద్ధంగా వాడుకునేటట్లు ప్లాన్ చేయాలి. రెగ్యులేటెడ్ మార్కెట్కు కొంత, మిగతా హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి ప్రజానీకానికి ఈ పశ్చిమ వైపు నుంచి మొదలు పెడితే కిందికి ఎంతవరకు వీలైతే అంతవరకు మీరు ఆన్లైన్లో మార్కెట్ నుంచే పండ్లు సప్లై చేస్తారా, కూరగాయలు సప్లై చేస్తారా, వస్త్రాలు సప్లై చేస్తారా, ఆహార పదార్థాలు సప్లై చేస్తారా, ఆన్లైన్లో కూడా చేయగలిగేటువంటి స్థితికి మార్కెటింగ్ వ్యవస్థ ఆధునీకరించబడాలి. ఇది మేము కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. ఈ కొత్త సవాళ్ళు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగానే మనం కూడా మన ప్రాక్టీసెస్ మార్చుకోవాల్సి వస్తుంది. చట్టంలో కూడా నిబంధనలు మార్చుకొని మన కార్యక్రమాలని, కార్యకలాపాలని విస్తరించుకోవాల్సినటువంటి ఆవశ్యకత వస్తుంది. మేము ఇప్పటిదాకా ఆలోచిస్తున్నటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అక్కడ వచ్చేటువంటి దాదాపు 2 నుంచి 2.5 లక్షల ఎకరాలు, 3 లక్షల ఎకరాలలో వివిధ రకాల పంటలు వస్తాయి సగటున.
మీలాంటి అర్బన్ నియోజకవర్గంలో రెండు మూడు మండలాల్లో వ్యవసాయం ఉండవచ్చు, కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి నియోజకవర్గాలు తీసుకుంటే గ్రామీణ నియోజకవర్గాల్లో సగటున 2.5 లక్షల నుంచి 3